ప్రైజ్ ది లార్డ్. మన్నా టీవీ ప్రేక్షకులారా, మీరంతా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? పిల్లలు బాగున్నారా? మీరు చేసే పనిపాటలో, మీ వృత్తిలో దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు? ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి మనం వస్తున్నాం. ఇంతవరకు ప్రభు మనల్ని కరుణించి కనికరించి ప్రభు మనకు సహాయపడుతూ వచ్చిన ప్రభుకు మనం ఎంతో కృతజ్ఞమై జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో మనము ఈ మత్తయి సువార్త యొక్క ధ్యానాలు, బైబిల్ పఠనము మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది మీరు కూడా చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా. కనుక ఇది కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఈ మత్తయి సువార్తను మనం అలాగ కంటిన్యూగా దేవుని వాక్యాన్ని వచనం బై వచనము మనము ధ్యానించుకోబోతున్నాం. కనుక బైబిల్ గ్రంథము దగ్గర పెట్టుకోండి, బైబిల్ చదువుకోండి. మీ పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని చదివించండి. మీరు కూడా బైబిల్ కొనుక్కొని చదవండి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా విలువైంది, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. కనుక వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి, మరి వాక్యానికి విలువ ఇవ్వండి. దేవుని వాక్యం మోకాళ్ళ మీద చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మీకు సహాయం చేయాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా అలాగా ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని చదువుకోవాల్సిందిగా ప్రభునామను మనవి చేస్తున్నా. ప్రియులారా, మరి ఈ మన్నా టీవీ ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థన చేయండి. ఈ జేసీ కేబుల్ ఈ నెట్వర్క్ ద్వారా ఇంకా అనేక ప్రాంతాలకు ఈ పరిచర్య వ్యాప్తి చెందినట్లు మీరు కూడా దయచేసి ప్రార్థన చేయండి. మరి మన్నా టీవీలో పనిచేసేటువంటి మరి వారి కొరకు కూడా మీరు బాగా ప్రార్థన చేయండి. ఆర్థికంగా ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించులాగున బిడ్డల యొక్క ప్రయాసం వ్యర్థం కాకుండా మీరు కూడా ప్రార్థించాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. పిల్లారా, ఈ సమయంలో అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తున్నాను. అందరికి వందనాలండి. గత కాలంలో మరి మనం మత్తయి సువార్త కంటిన్యూగా ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం వరకు మనము ధ్యానించుకున్నాం. అయితే ఈ దినమున మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం వరకు, 8వ వరకు మనం ధ్యానించినాం. అయితే ఈ దినమున 9వ వచనం నుండి ప్రభుచితమైతే 12, 17వ వచనం వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. దయచేసి మీ బైబిల్ తీయండి, మీ బైబిల్ దగ్గర పెట్టుకుని కూర్చోండి. మీ పిల్లలు కూడా పిలవండి టీవీ దగ్గరికి, మీరు కూడా వచ్చి కూర్చోండి. కొంచెం పనులు ఏదైనా ఉంటే సర్దుబాటు చేసుకొని దయచేసి వచ్చి దేవుని వాక్యాన్ని వినాలని నేను మీకు ఒక దైవ సేవకునిగా విన్నవిస్తున్నాను. కనుక దయచేసి రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. తీయండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం నుండి మనము ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనము నేను చదువుతాను, జాగ్రత్త వినండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. 13వ వచనం, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచను. కానీ యేసు ఇప్పటి కానిము, నీతి ఆవతి ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను. గనుక అతడు ఇలాగూ కానిచ్చను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చను. అప్పుడు ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదికి వచ్చుట చూచను. 17వ వచనమండి, మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చను. ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. సహోదరులు స్త్రీలు అయితే తలల మీద ముసుగు వేసుకోనండి. అలాగ మా ప్రార్థనలో మనం కనిపెడదాం. ప్రేమగల పరలోకపు తండ్రి, గత మతయి సువార్త 3:8 వరకు ధ్యానాలు చేసుకుంటూ వచ్చాం. మరి ఈ దినమున 9:17 నుండి 17 వరకు చదువుకున్న లేఖన భాగాల్లో నుండి ఆత్మీయమైన విషయాలు మాకు బోధించుము. మేము ఈ వాక్యానికి లోబడి జీవించినట్లు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ మన్నా టీవీ ప్రోగ్రాము ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్యను కూడా ప్రభా మీరే దీవించండి. ఈ జేసీ కేబుల్ నెట్వర్క్ అనేక స్థలాలకు వెళ్ళినట్లు ప్రభా మీరే కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు ఈ ప్రోగ్రాము ద్వారా, ఈ పరిచర్య ద్వారా మరి కుటుంబాలు దీవించబడినట్లు ప్రభా మీరే సహాయం చేయమని, చొరబడిన లేఖన భాగం దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, 9:9 అబ్రాహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రాహముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సద్దుకాయలు మరి అక్కడ బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన పరిసయ్యులు సద్దుకాయలు వీళ్ళంతా కూడా అబ్రాహము మాకు తండ్రి అని అంటున్నారు. కాబట్టి ఎలా వాళ్ళు చెప్పగలుగుతున్నారు అబ్రాహము మాకు తండ్రి అని? అబ్రాహము తండ్రి అయితే మరి అబ్రాహమును పుట్టించిన దేవుడు ఏమవుతాడు? అబ్రాహమును కలుగజేసిన దేవుడి విషయం ఏంటి? కనుక వాళ్ళు కేవలము అబ్రాహము విషయమయ్యే తను తలస్తుంటున్నాడు. కానీ అబ్రాహము గారు ఎలాంటి వాడు మనందరికీ బాగా పరిచయమే. ఆదికాండం 12:2 దేవుడు అబ్రాహమును పిలిచినాడు, సమస్తమును విడిచిపెట్టి మరి దేవుని కొరకు సమర్ప త్యాగం చేసుకొని దేవుని పిలుపుకు ఆయన బయటికి రాగలిగినాడు. ఆ తర్వాత అబ్రాహము మరి దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. బైబిల్ చెప్తుంది అబ్రాహము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అనే విషయాన్ని మన జ్ఞాపకం చేయబడింది. కాబట్టి అబ్రాహము మరి విశ్వాసములోనికి వచ్చినటువంటి వాడిగా మనం జీవిస్తున్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆయనకు బిరుదు ఇవ్వబడింది. అయితే తలంపు ఏంటంటే ప్రిల్లరా, అబ్రాహము విశ్వాసి అయినంత మాత్రాన, మరి దేవుని కుమారుడిగా చేయబడినంత మాత్రాన, మరి వీళ్ళు ఆయన కడుపున పుట్టిన వారందరూ కూడా మరి విశ్వాసులే దేవుని పిల్లలే అని చెప్పడానికి వీలు కాదు. కాబట్టి అట్లాగే ఈ దినాల్లో చాలామంది ఆలోచన ఇదే, మత సంబంధమైన ఆలోచనలు. మరి అది ఆ సంఘం మాది, ఈ సంఘం మాది, ఈ సంఘం మాది అని వేరే వేరే ఆలోచనలు కలిగినటువంటి వారుగా చాలామంది జీవిస్తూ ఉంటున్నారు. పిల్లారని ఒక మాట చెప్తున్నా, ఒకవేళ మీ ముత్తాత ఒక పాస్టర్ కావచ్చునేమో, లేకపోతే మీ నాన్నగారు పాస్టర్ కావచ్చునేమో, కానీ ఈనాడు నువ్వేలాగున్నావు, నీ పిల్లలు ఎలాగున్నారు? మీ పితరులు మంచి దైవికంగా బతికుండవచ్చు, కానీ నువ్వు అలా లేవు కదా. ఇప్పుడు నువ్వు అలా అలాంటి ప్రవర్తన, అలాంటి విశ్వాసం కలిగి ఈనాడు నువ్వు జీవించట్లేవు కదా. కనుకనే అబ్రాహము మాకు తండ్రి అని చెప్తున్నారే కానీ అబ్రాహములో ఉన్న విశ్వాసం, భక్తి, ప్రార్థన, ఆధ్యాత్మికమైన జీవితం వాళ్ళలో కనిపించట్లేదు. ఆ యొక్క దైవికమైన విషయాలు వాళ్ళలో మనకు కనిపించట్లేదు. కాబట్టి అబ్రాహము అని తండ్రి అని చెప్పడానికి వాళ్ళలో దైవికమైన విషయాలు, కారణాలు కొన్నైనా వారి జీవితాల్లో కనిపించాలి. నా తలంపు ఏంటంటే ప్రియులారా, మీరు కూడా మరి చెప్పవచ్చు, కానీ మీరు దైవికమైన విశ్వాసంలోనికి, ఆత్మీయమైన విశ్వాసంలోనికి, ప్రార్థన, భయము, భక్తి, దైవికమైన విషయాలు ఎదుగుదల, ఆత్మీయంగా ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధిలోనికి మీరు కూడా రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మరి మతపర సంబంధమైనటువంటి ఆ ముసుగులోనే మనం ఉండకూడదు. కానీ మరి విశ్వాసంలోనికి రావడం, మారు మనసు, రక్షణ, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు మరి గ్రహించి మన మనోనేతరాలు వెలిగించబడి ఆత్మీయమైన విషయాలు మనము తెలుసుకునవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 9:9 మరి అక్కడ అంటాడు, యోహాను అంటాడు, దేవుడి రాళ్ళ వలన అబ్రాహ్మునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. అంటే అబ్రాహ్మ ఎంత విశ్వాస వీరుడో ఆ విషయాన్ని యోహాను భక్తుడు ఇక్కడ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 15:15, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఎందుకు?
మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు, అంటే మంచి లక్షణాలు లేనటువంటి ఒక చెట్టు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో మంచి లక్షణములు లేనప్పుడు, మంచి గుణాలు లేనప్పుడు, మంచి సుగుణాలు లేనప్పుడు, మంచి జీవితం లేనప్పుడు, మంచి ప్రవర్తన మనం కలిగి ఉండకపోతే ఇక్కడ ఏమంటాడు, ఆ చెట్టు నరికివేయబడుతుంది. అంటే అర్థమేంటి, అది నిరుపయోగకరమైనటువంటి చెట్టులాగా ఉంది. రే స్నేహితుడా, దేవుడి నిన్ను పుట్టించి ఈ భూమి మీదకి తీసుకొచ్చి దేవుడి నీకు భార్యనిచ్చి లేదా నీకు భర్తనిచ్చి నీకు పిల్లలనిచ్చి ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి నీ రెక్కల కష్టములతో దేవుడు తోడుగా ఉండి అన్ని రకాలైన కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, వచ్చేటువంటి శోధంలో, అన్ని రకాలైన నష్టాల నుండి దేవుడు నిన్ను కాపాడి ఇప్పటి వరకు కూడా నిన్ను ఈ భూమి మీద ఒక సజీవునిగా, సజీవురాలుగా దేవుడి నిన్ను ఉంచినాడు. అయితే ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలించేటువంటి, దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తులముగా ఈ లోకంలో జీవించాలనేదే దేవుని ఉద్దేశం. ఒకవేళ అలాగ లేకపోతే ఇక్కడ రాయబడిన ప్రకారము మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలించని చెట్టు నరకబడి ఏం చేయబడుతుందంట, అగ్నిలో వేయబడును. చూడండి పిల్లేరా, అదే మత్తయి సువార్త 7:9 ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 7:9 మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిస్తారా? మీరు చెప్పండి, ఒకవేళ నీ కుమారుడు ఆకలి అయింది, నాన్న నాకు రొట్టె కావాలన్నాడు అన్నప్పుడు నువ్వు రొట్టెనే ఇస్తావు, కానీ మరి ఎక్కడో రాయి తీసుకొచ్చివ్వలేవు కదా, నీ కుమారునికి ఇష్టం లేనటువంటిది నువ్వు ఇవ్వలేవు. అంటే నీ కుమారునికి మంచిది ఇవ్వాలని నువ్వు ఆశపడతావు. అంటే నీలో ఆ మంచి స్వభావం, నీలో ఆ మంచి గుణం, ఆ మంచి జీవితం, ఆ మంచి బ్రతుకు, ఆ మంచి ప్రవర్తన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ పిల్లలు కూడా మంచిది ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటావు, నీ కుటుంబానికి మంచిది ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటావు. అదే ఇక్కడ దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతుంది. కాబట్టి మంచిది మంచిది కావాలని కోరుకుంటున్నారు, మనం మంచివారంగా ఉండాలని, మన పిల్లలు మంచివారంగా ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో మనం కూడా అలాగా మంచి ఫలం ఫలించే ఒక చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయనకి ఇష్టమైనటువంటిది స్వభావము, లక్షణము కలిగి ఈ భూమిని మన బ్రతకాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కనుక అలాగ లేకపోతే మరి చెట్టును తీసేస్తున్నాం. చూడండి, ఒక చెట్టు పెట్టాం మనము, దానికి ఎంతో పెట్టిన కాంచి దానికి నీళ్లు పోయడము, దానికి తెగులు వచ్చిన మందు వేసి ఎన్నో రకాలైన మన ప్రయత్నాలు చేసి ఆ చిన్న చెట్టుగా పెరిగి 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 పెద్దదైపోయింది. పెద్దదైన తర్వాత అది ఏ ఫలాలు ఫలించలే, ఏ కాయలు కాయలు, పూలు పోయలేదు, కాయలు కాయలేదు. అది నిరుపయోగంగా ఆకాశమును అంటే అంతవరకు పెరిగింది అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు, నేను చేసే ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది అని చెప్పేసి ఆ చెట్టును కొట్టేస్తావు. అది నీకు తెలుసు. అట్లాగనే దేవుడు మన విషయంలో కూడా అలాంటి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి 11 చూసుకుందాం. చదవండి మత్తయి సువార్త 3:11 చదువుతా వినండి. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను యోగ్యుడను కాను. ఎంత తగ్గింపు ప్రిలారా, దేవుని దృష్టిలో ఈ భక్తుడు ఎంతగా తగ్గించుకుంటున్నాడు. చూడండి యోహాను సువార్త 3:30 మరి ఈ మాట గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:30 మనం కనుక చూసినట్లయితే ఈ తగ్గింపు విషయమైనటువంటి సంగతి అక్కడ రాయబడింది. చూడండి ఇక్కడ యోహాను ఏమన్నాడో, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ప్రియులారా, మన జీవితంలో ప్రభునే మనం హెచ్చించాలి, మనం తగ్గించుకోవాలి, ఆత్మీయంగా మనం తగ్గించుకోవాలి. మత్తయి సువార్త మరి 5:3 కూడా ఈ మాట రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది.
కనుక అంతరంగంలో మన దీనత్వం రావాలి. బైబిల్ చెప్తుంది, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈ దినాల్లో చాలామంది తగ్గించుకునే దానికి బదులు హెచ్చించుకుంటున్నారు. మాకింత పొలం ఉంది, మాకు ఇటువంటి మంచి ఇళ్ళు ఉన్నాయి, నాకింత డబ్బు, నెలకింత డబ్బు వస్తుంది, నా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు లేదా ఇంగ్లాండ్లో చదువుతున్నారు, మా క్యాస్ట్ ఇది, మా కేటగిరీ ఇది, మా అంతస్తు ఇది, మేము బ్రతికే విధానం ఇది అని చాలాసార్లు మరి కొంతమంది తమకు తామే లోకంలో హెచ్చించుకుంటున్నారు, అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు. లేదా మేమందరికంటే నా ముక్కు ముఖం బాగుంది, నేను చాలా సౌందర్యవంతురాలని, నేను చాలా సౌందర్యవంతుని, నాలాంటి వారు మా గ్రామంలోనే లేరు. పిల్లరా, ఎంత అతిశయం అండి, ఎంతగా హెచ్చించుకుంటున్నారు. వాక్యం అలాగ మనకు బోధిస్తుంది ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ భూమిని మనకెంతున్నా సరే, ఎంత ఆస్తున్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎలాంటి కులంలో మనం జన్మించినా సరే, ఏ స్థితిలో మనం ఉన్నా సరే, ప్రభు దృష్టిలో మనల్ని మనం కంప్లీట్గా తగ్గించుకోవాలి. అబ్రహాము అన్నాడు ఆదికాండ 18వ అధ్యాయంలో, నేను బూడిదను, నేను ధూళిని అన్నాడు. చూసారా, నేను బూడిదను అన్నాడు. అబ్రహాము ధనవంతుడు. 13వ అధ్యాయం 2వ వచనములో చూస్తే, అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను అంటాడు 13వ అధ్యాయంలో. అలాంటి గొప్ప ధనవంతుడే 18వ అధ్యాయానికి వచ్చేసరికి నేను బూడిదను అన్నాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో తగ్గింపు అనేది ఎంతైనా అవసరం. నీ చదువును బట్టి, నీ పరిస్థితిని బట్టి ఏ విషయాలను మరి హెచ్చించుకోవడానికి వీలు కాదు. కంప్లీట్గా నువ్వు తగ్గించుకుంటేనే ప్రభుని హెచ్చిస్తాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు యోహాను భక్తుడు, తనను తాను తగ్గించుకో మాత్రమే కాకుండా మరి యేసు ప్రభు ఎలా బాప్తీసం ఇస్తాడనే సంగతి కూడా అలా రాస్తున్నాడు. మారు మనసు నిమిత్తమై నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను కాదు, నా ప్రభు శక్తిమంతుడు, ఆయన యోగ్యుడు, ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన పవిత్రత కలిగిన వాడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన భూమి ఆకాశములు పడదాలినటువంటి వాడు, ఆయన సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు. యేసు ప్రభుని గురించి ఎంతగా హెచ్చిస్తున్నాడు. అంతే, ఇంకా అంతకాకుండా ఏమన్నాడు, నేను నీళ్ళల్లో మారు మనసు విషయమైన బాప్తీసం నేను మీకు ఇస్తున్నాను, కానీ అతడు ఎలాగిస్తానని చెప్పాడు చూడండి. మరి అయితే నా వెనుక వచ్చిన ఆకలి శక్తి ఆయన చెప్పులు మోయట నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోనూతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. ఎట్లా ఇస్తాడంట? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. ఈ రెండు మనకేం చూపిస్తున్నాయంటే, పరిశుద్ధాత్మ జీవాన్ని గురించి మాట్లాడుతుంది. జీవం, జీవింపజేయు ఆత్మ అని రాయబడి ఉంది. కనుక దేవుని ఆత్మ జీవింపజేయు ఆత్మ, ఆ ఆత్మ మనలో ఉన్నట్లయితే ఈ లోకంలో మనం కూడా జీవము కలిగి ఉంటాము. కనుక ఈ దినము నీవు జీవించేటువంటి వ్యక్తివిగా క్రీస్తు యొక్క జీవము నీలో ప్రవహిస్తుందా? క్రీస్తు యొక్క జీవము నీలో నివసిస్తుందా? ఆ జీవము లేకపోతే వాక్యం చెప్తుంది, ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. కనుక నువ్వు సచ్చిన స్థితిలో ఉన్నావు, నీలో జీవం లేదు, ఆ జీవం నీలో నుండి ప్రవహించడం లేదు, ఆ జీవం నీలో నుండి అనేక స్థలాల్లోనికి ప్రవహించాలి. నీ ఇంటిలో కూడా నువ్వు జీవము కలిగిన వ్యక్తివి ఉండాలా? నీ మాటలు జీవంతో కూడినవిగా ఉండాలా? నీ ప్రవర్తన జీవితం జీవంతో కూడినదిగా ఉండాలి? నీ నడవడి జీవంతో కూడినదిగా ఉండాలి? నువ్వు పాడే పాటలు జీవంతో కూడినవిగా ఉండాలి? నీ ప్రవర్తన జీవంతో కూడినదిగా ఉండాలి? ఆ జీవమే లేకపోతే నువ్వు నిర్జీవమైన స్థితిలో ఉన్నావు. నిర్జీవమైన స్థితిలో ఉంటే దేవునికి పనికి రాలేవు. కనుక పరిశుద్ధాత్మ అంటే జీవమునిచ్చే ఆత్మ, జీవింపజేయు ఆత్మ అనే విషయాలు మనం చూస్తున్నాం. రెండవదిగా అక్కడ ఏం చూస్తుంది, అగ్నితోని మీకు బాప్తీసమిచ్చును. అగ్ని ఏం చూపిస్తుంది మనకు? అగ్ని శుద్ధీకరిస్తుంది, పవిత్రపరుస్తుంది. కనుక దేవుని వాక్యంలో దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు.
ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ లోపలికి జీవం ప్రవేశించిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో దినదినమును శుద్ధీకరించబడాలి. నీ హృదయం శుద్ధి కావాలి. నీ ప్రవర్తనలో శుద్ధి, నీ మాటల్లో శుద్ధి, నీ నడవడికలో శుద్ధి, నీ క్రియలలో శుద్ధి, అన్ని విషయాల్లో శుద్ధి, పవిత్రమైన జీవితం జీవించాలి అని ఇక్కడ ఆత్మీయమైన విషయాలు మనం కోరుకుంటున్నాం. ఆ తర్వాత రండి దయచేసి 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పను. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పొలాల్లో ధాన్యం పడుతూ ఉంటాం, గాలి వచ్చినప్పుడు గాలి విసిరినప్పుడు పొట్టు ఎగిరిపోతుంది, ధాన్యం గట్టి గింజలు అక్కడ పడుతూ ఉంటాయి. ఈ దినాల్లో చాలాసార్లు ప్రభు మనల్ని కోరేది ఏంటంటే మనము గోధుమ గింజవలే మరి ప్రయోజనకరమైన వ్యక్తులంగా ఉండాలని కోరుతున్నాడు, కానీ పొట్టులాగా మన గాలికి కొట్టుకొని పోయే వారంగా ఉండకూడదు. ఈనాడు నువ్వు మారు మనసు పొందకపోతే, ఈనాడు నువ్వు రక్షణ పొందకపోతే, యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, నీ పేరు జీవగ్రంథంలో రాయబడకపోతే, యోహాను సువార్త 1:12 ప్రకారం నువ్వు దేవుని కుమారుడు కాకపోతే నువ్వు పొట్టువే, పొట్టుకు విలువలేదు. నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే నీకు కూడా విలువలేదు. లోకంలో నీకు ఎంత అయినా ఉండవచ్చు, ఎంత ఆస్తి అయినా ఉండవచ్చు. అర్థమవుతుందా మీకు చెప్పేది? కనుక నువ్వు పొట్టువే, పొట్టుకు విలువలేదు, గట్టి గింజలకు విలువ ఉంది. ప్రభుని అంగీకరించిన వారికి విలువ ఉంది, ప్రభుని అంగీకరించిన వారికి విలువ లేదు. లోకములో విలువ ఉంటే ఉండవచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు పొట్టువే. ఏం చేస్తారంటే పొట్టును ఆరు అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పును. పొట్టు దేనికి పనికొస్తారండి? ఆ పొట్టు అంతా తీసుకొచ్చి మనం ఇంట్లో పోసుకోం కదా, గుమ్మిలో పోసుకుంటామా అండి? ఎవరో పోసుకోం. ఆ పొట్టును అక్కడే నిప్పంటి పెట్టి కాల్చేస్తాం పొలంలో, మనం చూస్తాం. అట్లాగే అంతే, ఒక దినమునను పొట్టులాగిన ఈ లోకంలో బ్రతికినట్లయితే ఒక దినమున ఆరిన అగ్నిలో నువ్వు కూడా కాలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ పొట్టును ఎలా కాలుస్తూ నువ్వు కూడా కాలిపోయే పరిస్థితి. అగ్ని ఆరదు, పురుగు చావదు, కేకలు వేసే దినం, అయ్యో భయంకరమైన కన్నీళ్లు కార్చే దినం, రొమ్ము కొట్టుకునే దినము, పశ్చత్తాపడే దినము, ఏడ్చే దినం రాబోతుంది. అలాంటి పరిస్థితి రాకమనిపే ప్రభువా, నేను పొట్టులాగా బతకనయ్యా, గట్టి గింజలాగానే నేను జీవిస్తాను. పొట్టుకు విలువలేదు, ఇంతకాలం బతికినా కూడా నాకు కూడా విలువలేదు ప్రభువా, అందరూ నన్ను చీచి అంటున్నారు, ఈసరిస్తున్నారు, దూషిస్తున్నారు, నా ప్రవర్తనను బట్టి నా ఊర్లో నా ప్రజలు నన్ను నిరాకరిస్తున్నారు, దూషిస్తున్నారు, నాకు విలువ లేకుండా పోయింది, నా ప్రాంతంలో నా ఊర్లో నా బజారులో నాకు విలువ లేకుండా పోయింది ప్రభువా, అయ్యా నన్ను క్షమించు, నేను పొట్టులాగా ఉండనిక, నేను గోధుమ గింజలాగానే గట్టి గింజలాగా నీ కొరకు బ్రతుకుతా అని ఒక తీర్మానం చేసుకుంటే తమ్ముడు చెల్లి అన్నాక ఎంత బాగుంటుంది. ఒకసారి మీరు తీర్మానం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ తర్వాత రండి కొంచెం ముందుకెళ్దాం, తర్వాత 13వ వచనం చదవండి. 13వ వచనం మత్తయి సువార్త 3:13, ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలీలయా నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. దేవునికి బాప్తీసం అవసరమా? ఆయన లోక సృష్టికర్త అయిన వాడయుండి, ఆయన ఈ ప్రపంచంలో మానవులమైన మనకు మాదిరిగా ఉండడానికి యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశాడు? బాప్తీసం తీసుకోవడానికి గలీలయా అనే ప్రాంతం నుండి యోహాను దగ్గరికి వచ్చినాడు. ప్రియులారా, యోహాను చేత ఆయన బాప్తీసం పొందడానికి ఆయన దగ్గరికి వచ్చిన వాడిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మాదిరిగా ఉండడానికి ప్రభు తను తాను తగ్గించుకొని యోహాను అడిగాడు. చూడండి 14వ వచనం, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడనై ఉండగా
నీవు నా ఎదుకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచను కానీ 15 యేసిపడి కానిము నీతి యావతిలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చను. ప్రభువా, నేను నీ చేత బాప్తిసం పొందాలి, ఎందుకంటే నీవు సృష్టికర్తవు, నీవు దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే అద్భుతములు చేసే దేవుడు. ప్రభా, నువ్వు పవిత్రమైన దేవుడు, నేను పాపాత్ముని, కానీ నీ చేత నేను బాప్తిసం తీసుకోవడానికి వచ్చాను, తీసుకోవాలి కదా. నేనెంతటి వాడిని ప్రభా, నువ్వు నా చేత బాప్తిసం పొందడానికి వచ్చా అని యోహాను అన్నప్పుడు 15 వచనములో ఇప్పటికీ కానిము నీతి యావతిలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనుకు. నీతి యావత్, నేను ఎలాగైతే దైవవాక్యానికి విధేయత చూపించి వాక్యానికి లోబడి వాక్యానికి విధేయత చూపించి తండ్రి అనే దేవునికి విధేయత చూపించి ఎలాగైతే నీళ్ళల్లో నీ చేత ముంచబడి బాప్తిసం తీసుకుంటున్నానో, ఇక నా వెనుక వచ్చేటువంటి ఈ లోకము, ఈ ప్రజ, ఈ లోకములో నన్ను విశ్వసించి నన్ను నమ్మిన వారు, నా కొరకు బ్రతికే వారందరూ కూడా ఇలాగే నీటి బాప్తిసంలో ముంచి తీసుకోవాలి, అనేకులకు మాదిరిగా ఉండడం కోసమే నేను ఇలాగ తీసుకుంటున్నా అని యోహానుకు యేసుప్రభు వారు ఉత్తరం ఇచ్చినారు. ప్రియ స్నేహితుడా, సోదరి, రక్షించబడ్డా మంచిదే, మారు మనసు పొందినా మంచిదే, గుడికి వెళ్తున్నా మంచిదే, కానీ బాప్తిసం తీసుకున్నావా? యేసుప్రభు వారు చూడండి ఎట్లా బాప్తిసం తీసుకున్నాడు. యోహాను చేత తీసుకోవడానికి వచ్చాడు. ప్రభులు ఎంత తగ్గింపు, ప్రభులు ఎంత విధేయత ఉంది, ఎంత లోబడే గుణం ఉంది. ఆయన మాదిరిగా ఉండడానికి బాప్తిసం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను కూడా ఆలోచించకుండా యేసుప్రభు వారికి నీళ్ళలో బాప్తిసం ఇచ్చినాడు. వాక్యం వింటున్న స్నేహితుడా, సోదరి, నువ్వు బాప్తిసం తీసుకునే అనుభవం ఉందా? ముందు మారు మనసు పొందాలి, తర్వాత రక్షణ పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి.